తొలిదేశ మలిదేశ తెలంగాణ ఉద్యమంలో యువతని మేల్కొల్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవశ్యకత తెలియజెప్పిన మహాన్ భావుడు తెలంగాణ వచ్చిందంటే ఆయన స్ఫూర్తి ఇయాల ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా పెద్దలు గౌరవనీయులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇప్పుడు అన్ని విషయాలు కూడా పిసి ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది మరొకసారి మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి 4 కోట్ల మంది ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న చేతులెత్తి ఈ తెలంగాణ విముక్తి కోసం 5 లక్షల కోట్ల అప్పును తీసుకొచ్చి మన మెట్టిని పెట్టి బంగారు తెలంగాణ పేరు మీద ఇయర రోడ్లు కూడా అమ్ముకునే పరిస్థితి చూస్తున్నాం మనం ఈ రోజు కేసీఆర్ ఒక కొడుకు ఒక మాట మాట్లాడిన ఒక మీటింగ్ లో సిరిసిల్ల మాట్లాడుతూ మనసున్న మహారాజుని మూడోసారి ముఖ్యమంత్రి ఏమంటున్నాడు కేటీఆర్ నిజంగా మనసుంటే ఇంటర్మీడియట్ పేపర్ దిద్దలేక 32 మంది బిల్డింగ్ల మీదకి వెళ్లి చనిపోయినప్పుడు ఆ సంస్థ ఎవరికి పేపర్ దిద్దే సంస్థ మొన్న టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ లో 30 లక్షల మంది జీవితాలను నాశనం చేసింది ఎవరు ఇయాల ఈ రోజు రైతులు ధరణి పేరు మీద ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇయాల ఆత్మహత్యలు చేసుకుంటారు రైతులు మనసున్న మహారాజు ఎవరైతే ఆ పనులు చేస్తారా అందుకే ప్రజలారా చెప్తున్నాం మాకు అధికారం ముఖ్యం కాదు అధికారమే ముఖ్యం అనుకుంటే సోనియా గాంధీ గారు 2 సార్లు ప్రధానమంత్రి అయ్యేవారు అధికారమే ముఖ్యం అనుకుంటే తెలంగాణ అయ్యకుండా తెలంగాణ ఇస్తే ఆంధ్రలో ఒక వార్డు మెంబర్ నేను పరిచయం తెచ్చుకునే వాళ్ళం కాదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా 140 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు గుర్తించి 10 పిల్లలు మాంసం ముద్దలుగా అయిపోతుంటే సోనియా గాంధీ గారు మీకు కలిసిన ఒక మాట చెప్పింది మా ఇంట్లో ఒక మనిషి అంటే రాజీవ్ గాంధీ గారు చనిపోతే 10 సంవత్సరాలు మేము బయటికి రాలేకపోయినాం ఇంతమంది పిల్లలు చనిపోతున్నారు తప్పకుండా తెలంగాణ ఇస్తారని చెప్పి ఆ రోజు మాకు చెప్పడం జరిగింది పార్లమెంట్ సభ్యులు ఇక్కడ బలరాం నాయక్ గారు ఉన్నారు అప్పుడు ఆ ఎంపీ మినిస్టర్గా ఉండి మేము కొట్లాడితే అన్న మాట తెలంగాణ ఇస్తాను మీరు పిల్లలకు ధైర్యం చెప్పండి అని చెప్తే ఆ రోజు మేము అనంతపురం ముందుని పోరాటం చేసాం కానీ 10 ఏళ్ల తర్వాత ఏం జరిగిందని ఒక్కసారి ఎక్కడికి చూస్తే ఏమీ జరగలే ఏం జరగలే ఆ కుటుంబం బంగారం అయింది బంగారం కాదు వజ్రాలు డైమండ్స్ ఇలా ప్రపంచంలోనే ఇలా అత్యంత కుబేరుడైన తప్ప ఏ ఒక్క కుటుంబానికి ఏం జరగలే ఆఖరి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయవా బాబు అంటే ఇవాళ దాన్ని 4 విడతలు 6 విడతలు చేసినాం బ్యాంకు వాళ్ళు వడ్డీ కిందే తీసుకుంటున్నాడు ఇవాళ కొత్త రాష్ట్రాన్ని ఛత్తీస్గఢ్ లో మినిమం సపోర్ట్ ప్రైస్ వరి పండించిన రైతుకు అక్కడ మా ముఖ్యమంత్రి 2960 రూపాయలు ఇస్తున్నాడు ఈయన 14-15 వందలకు ఇప్పటికి కొరలే కొన్న ధాన్యానికి డబ్బులు రాలేదు ఈయన మనసున్న మహారాజు అంట అందుకనే ఈరోజు ఉదయం పొంగులేటి శ్రీనివాస రెడ్డి మన జూపల్లి కృష్ణారావు గారి దగ్గరికి ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గారి దగ్గరికి వారి మిత్ర బృందం వారి కాన్సెన్సి నాయకులతోని ఇద్దరం మాతో పాటు మా గురువు గారైన రామ్ సాయం సురేందర్ రెడ్డి గారి గురించి అందరికి తెలిసిందే ఇలాంటి వ్యక్తిని వైస్ ఛాన్సలర్గా చేసిందే ఆ రోజుల్లో రామ్ సాయం సురేందర్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి కూడా మా చర్చల్లో పాల్గొన్నాడు చాలా సంతోషం వారిని ఆహ్వానించడం మా ఆహ్వానాన్ని వారు కూడా మంచి బంధించడం తప్పకుండా మేము కూడా చెప్పినాం పాత కొత్త లేకుండా నీ ఎమ్మడొచ్చే నీకు నీ ఎమ్మడొచ్చే నాయకులందరూ కూడా పార్టీలో సముచిత స్థానం ఇస్తామని అది ఏ పదవులైనా కానీ మా పార్టీ పెద్దలకు చెప్పి మీ ఎమ్మడు ఉంటామని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా ఒప్పుకున్నారు చాలా సంతోషమైన మాట వాలమూరులో 6 సార్లు ఎమ్మెల్యేగా అందులో ఒకసారి ఇండిపెండెంట్గా గెలిచిన తెలంగాణ ఉద్యమగాడు జూపల్లి కృష్ణారావు అయితే ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక్కసారి ఎంపీ ఉండే ఇలా లక్షలాది మంది గుండెల్లో ఈరోజు ఆయన పేరు తెచ్చుకొని ప్రతి కుటుంబానికి సహాయం చేస్తున్న వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కూడా కాంగ్రెస్కి వస్తానని చెప్పడం వాళ్ళ బృందంతో చాలా సంతోషమే మిగతాం ఇప్పుడే మా అధ్యక్షులు చెప్పినట్టు ఖమ్మంలో జరిగే సభ అది ఎన్నికల ప్రచార మొదటి సభలాగా ఉంటుంది ఆ సభలో ఖమ్మంలో ఎక్కువ మంది వస్తారు ఖమ్మం నుంచి మీ జన సమీకరణ జయం ఎవరికి డబ్బులు ఇయ్యం అందరికీ చెప్తున్నాం తెలంగాణలో ఇవాళ నిరంకుశ ప్రభుత్వాన్ని జరిగే ఇది ఎన్నికల సభ కాబట్టి మీరు సొంతంగా వచ్చి కేసీఆర్ గారు ఇది ఆ సభతోనే దిగిపోతున్నట్టు మన సందేశం ఇచ్చేదంగా సక్సెస్ చేయాలని సభ డేట్ని మీరు అన్ని కూడా పార్టీ పరంగా వారు ప్రకటిస్తారు ఒకటే కోరుతున్నాం మేము మళ్ళీ మళ్ళీ కోరుతున్నాం ఇవాళ రోడ్లు పోతున్నాయి రోడ్లు అమ్ముకోలేక పరిస్థితి వచ్చింది జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉద్యోగులకు ఓపీసీ ఇయ్యరు 1 టైం సెటిల్మెంట్ ఇవాళ ఛత్తీస్గఢ్లో చేస్తారు రాజస్థాన్లో చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈయన ఎందుకు చేయడు ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగులతో చెలమాట మారుతున్నాం ఇతనికి బుద్ధి చెప్పడానికి మాకు పదవులు ముఖ్యం కాదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం
ఇవాళ వచ్చే వారికి స్వాగతం పలుకుతున్నాం. మా పార్టీ కాదు, 4 కోట్ల మంది ప్రజల కోసం రావాలని వారు కోరడం, వారు కూడా సంతోషంగా అంగీకరించినందుకు వారికి స్వాగతం పలుకుతూ త్వరలోనే అన్ని కార్యక్రమాలు వస్తాయి. పార్టీ పరంగా తప్పకుండా 70 నుంచి 80 స్థానాలు ఆయన ఇవాళ 5 లక్షల కోట్లుండి ఇంటికి కిలో బంగారం ఇచ్చిన గెలవలేడు. మీ సాక్షిగా చెప్తున్నా, ఇవాళ ఒక ఇంటికి కిలో బంగారం ఇచ్చిన గెలవలేడు. ఎందుకంటే ఆయన పరిస్థితి ఏముండే, ఎన్నికల సీఎం కాకముందు ఇవాళ ఏం పరిస్థితి, దేశానికి మొత్తం ఎన్నికలు ఖర్చు పెట్టే స్థాయికి వచ్చిందంటే ఇవాళ మాలాంటి వారు గుండె దొరకపోతుంది. పిల్లలు శ్రీకాంతాచార్య లాంటి వారు చరణిపోతే మంత్రి పదవులకు వదిలిపెట్టి ప్రాణాలు సిద్ధపడి ఆమరణ నిరాదీక్ష చేసాం. మా ఎంపీలు సొంత పార్టీ ఉండి సస్పెండ్ చేసింది సోనియా గాంధీ గారు, అయినా భయపడలే వాళ్ళు. ఇక అమరజీవులైన 11 మంది సకల జనులు అందరి పాత్ర ఉంది, కానీ బాగుపడేది ఎవరు? ఒక కుటుంబం. అందుకనే ప్రజలందరినీ మీడియా ద్వారా ఎక్కువగా చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారు లాగా, జూపల్లి గారు లాగా అందరూ కూడా పార్టీని వీడిన వారు, పాత కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి ఇతర పార్టీలు ఉన్నారు కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీని గౌరవించి మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. ఇది అధికారం కోసం కాదు, ఇది అలా తెలంగాణను కాపాడుకోవడం జరిగే పోరాటం. ఒక్క అవకాశం, ఒక్కటే అవకాశం ఇవ్వండి. 5 ఏళ్లలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఏ విధంగా ఇవాళ బంగారు తెలంగాణ చేస్తే మోసం పాటలు చెప్పాం, కానీ బతుకుల తెలంగాణ ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షలు. అలవాజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ పేరు మీద ఊరికి 500 ఇల్లు ఇచ్చినాం, ఏ పార్టీ అని అడగలే. ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీసీలకు 1 లక్ష రూపాయలు అని చెప్పలే మేము. ఆ రోజు 2000 ప్రజలిస్తే నిన్న కేటీఆర్ అంటున్నాడు, బీసీసీ ప్రెసిడెంట్ గారు ఇష్టమైన మాట్లాడుతున్నాడు. అరే కేటీఆర్ భార్యాభర్తకు అవ్వా తాతలకు చెరీ 200 ఇచ్చినాం 2004లో. ఇవాళ గుర్తుపెట్టుకో 2023 అంటే 20 ఏళ్ళ తర్వాత ఆ 400 4000తో సమానం ఇవ్వాలి. రేపు మీ 4000 ఇస్తామని చెప్తున్నావు, దానికి 2000 పెన్షన్ కావాలా 200 కావాలా అంట? నీ పెన్షన్ మీ 4000 ఇచ్చినాం భార్యాభర్తలకు ఇచ్చినాం, అవ్వతాతలకు భార్యాభర్తల కంటే 400 అంటే ఇవాళ 4000తో సమానం. 20 ఏళ్ళ తర్వాత అదే 4000 ప్రకటించినాం. ముందు ముందు కూడా ఇచ్చేదే చెప్పే చెప్తాం, చేయగలిగినే చెప్తాం తప్ప నీలాగా మోసం చేయం. ఎన్నికల ముందు ఇలా బీసీ అనడం, 5 లక్షల 20 వేల అప్లికేషన్లు వచ్చినాయి, ఎన్ని కులాలు ఉండేలా, ఎన్ని కులాలకు పెట్టినాం, అందరూ ఎంకబడ్డవారే కదా. అసలు నీ మంత్రివర్యంలోనే సామాజిక న్యాయం లేదు. ఇవాళ దళితులలో ఏబిసిడి వర్గీకరణ కోసం కోరితే దాని పక్కన పెట్టి ఇవాళ నువ్వు ఏం చేసినావు? మాది సామాజిక వర్గాన్ని మంత్రి పదవి ఇవ్వలే. ఇవన్నీ కూడా ప్రజలకు ఉండలే ఉన్నాయి, ప్రజల ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని సంప్రదించాలని ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా చెప్తున్నాం. వారు మాట్లాడింది పెద్ద తాటికే అంత అక్షరాలు చేస్తాం. మనసున్న మహారాజుకి ఎగ్జాంపుల్ చెప్పిన, మనసున్న మహారాజు అయితే ఇన్ని ఆత్మహత్యలు జరగవు, ఇన్ని తప్పులు జరగవు. కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మరొకసారి శ్రీనివాస్ రెడ్డి మా మిత్ర బృందానికి స్వాగతం పలుకుతున్నాం. ఆ తెలంగాణ మీటింగు ప్రతి బూత్కెళ్ళి 10-20 మంది స్వచ్ఛందంగా రావాలి. మీరు కార్యకర్తలుగా సామాన్య ప్రజలకు కూడా పిలుపునిస్తున్నాం, ఉద్యోగులకు పిలుపునిస్తున్నాం. మీరందరూ కూడా స్వచ్ఛందంగా రండి. మొత్తం ఎక్కువగా జనసమీకరణ మనం చేసేది లేదు స్వచ్ఛందంగా. ఖమ్మంలో శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ మిత్ర బృందం మీ అందరికి తెలుసు. 5 లక్షల అందరికి నమస్కారం. మన 5 లక్షలు 6 లక్షలు అని చెప్పాం. కొంగర్ కళాల్లో 25 లక్షలు అని చెప్తే 500 కోట్లు పెడితే 2-3 లక్షలు రాక సమంత వెలవెలపోయింది. మనం 500 కోట్లు కాదు కదా, 5 రూపాయలు పెట్టే ఖర్చు లేదు. ఒక స్టేజ్ మైక్ పెడతాం, లైట్లు పెడతాం, అంతే. స్వచ్ఛందంగా రమ్మంటున్నాం. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మీ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మిమ్మల్ని రమ్మని చెప్తున్నాం. మీరే రావాలి, మీరే వచ్చి కాపాడుకోవాలి తెలంగాణని. ఇవాళ మీ ఉంటాం, మేంబడి మీ వెనక నడుస్తాం, మీకోసం ప్రాణాలను ఇస్తాం. తెలంగాణ కోసం ఎట్లా ప్రాణాలు ఇచ్చిన పిల్లలు కాపాడుకోవడానికి మీ వెంబడి మేము ఉంటాం. సక్సెస్ చేయాలని కోరుకుంటూ శ్రీనివాస రెడ్డి గారికి మరొకసారి స్వాగతం.